హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మరో క్విజ్ చూద్దాం అది హిందీ మీద సో ఆల్రెడీ నేను చెప్పిన రెండు క్లాసెస్ హిందీ ట్రాన్స్లేషన్ క్లాసెస్ ఉన్నాయి కదా ఆ క్లాసెస్కి సంబంధించిన క్విజ్ ఇది సో లెట్ అస్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ మే స్వస్త్ డాష్ మే స్వస్త్ డాష్ స్వస్త్ అంటే ఆరోగ్యం అనమాట మే స్వస్త్

ఎందుకంటే మే అంటే నేను అన్న మాటతో పాటు ఎప్పుడైనా మనకు ఏమొస్తుంది హూ అన్న యొక్క మాట వస్తుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను మే స్వస్థ హూ సెకండ్ క్వశ్చన్ తుమ్ డాష్ నీవు ఆరోగ్యంగా ఉన్నావు అని చెప్పడానికి ఇక్కడ ఏం వాడాలి ఆప్షన్ ఏ హే ఆప్షన్ బి హో ఆప్షన్ సి హే ఆప్షన్ డి హూ సో యోర్ టైం స్టార్ట్స్ నౌ టైం అప్ ఆన్సర్ ఇస్ హో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా తుమ్ వచ్చిన ఎప్పుడైనా మనం హో అన్న మాట వాడాలి సో తుమ్ స్వస్థ హో నీవు ఆరోగ్యంగా ఉన్నావు హో నెక్స్ట్ క్వశ్చన్ వహ స్వస్థ డాష్ వహ అంటే ఆమె లేదా అతడు అతడు ఆరోగ్యంగా ఉన్నాడు లేదా ఆమె ఆరోగ్యంగా ఉన్నది అని చెప్పడానికి ఏం వాడాలి వహ వచ్చినప్పుడు ఒకే మాట వాడాలి కదా అది ఏంటి ఆప్షన్ ఏ హై హే ఆప్షన్ బి హే చూడండి ఏకి బికి ఆప్షన్ లో డిఫరెన్స్ ఏంటి హే బి అని పైన డాట్ ఉంది ఆప్షన్ సి హో ఆప్షన్ డి హూ యో టైం స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆన్సర్ ఇస్ హే వహ స్వస్థ హే అతను ఆరోగ్యంగా ఉన్నాడు అతను ఆరోగ్యంగా ఉన్నాడు అంటే ఇక్కడ హే అన్న మాట వాడాలి ఒక్కడే కాబట్టి ఆమె ఆరోగ్యంగా ఉన్నది ఒక్కడ మగ పిల్లాడైనా ఆడపిల్ల అయినా లేకపోతే ఎవరైనా కానీ ఏం రాయాలి హే అన్న మాట రాయాలి ఎందుకంటే ఒక్కడే కాబట్టి ఒక్కతే కాబట్టి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వే లడ్కే స్వస్త్ డాష్ వే లడ్కే స్వస్త్ డాష్ అంటే ఆ అబ్బాయిలు ఆ అబ్బాయిలు ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పాలి ఇక్కడ ఆ అబ్బాయిలు వేలాడికి ఆ అబ్బాయిలు ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పాలి దానికోసం ఎలా చెప్తారు ఆప్షన్ ఏ హే ఆప్షన్ బి హే ఆప్షన్ సి హో ఆప్షన్ డి హూ యు టైమ్ స్టార్ట్స్ నౌ టైమ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హే ఎందుకు హే రాయాలి పైన డాట్ ఉంది ఎందుకు రాయాలి అంటే వే లడకే అంటే ఆ పిల్లలు ఆ అబ్బాయిలు అంటే ఇది ప్లూరల్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ బహువచనానికి సంబంధించిన ఆ యొక్క ఏమి వాడాలి మనం హే అంటే పైన డాట్ ఉన్నది వాడాలి కాబట్టి ఇక్కడ హే అని వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ హమ్ లోక్ స్వస్త్ హమ్లోగ్ మేము ఆరోగ్యంగా ఏంటి ఉన్నాము అని చెప్పాలి మేము ఆరోగ్యంగా ఉన్నాము మేము అంటే ఎక్కువ మంది చూడండి మరి ఇక్కడ ఆప్షన్ ఏ హే ఆప్షన్ బి హే ఆప్షన్ సి హో ఆప్షన్ డి హు యూ టైమ్ స్టార్ట్స్ నా అప్ ఆన్సర్ ఇస్ హే ఎందుకు హమ్లో కన్నా ఏంటి ప్లూరలే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పైన హే అని చెప్పేసి డాట్ వస్తుంది అనమాట హే మనం ఆల్రెడీ చదువుకున్నాం హూ దేనితో పాటు వస్తుంది మేతో పాటు వస్తుంది హూ కాబట్టి హూ అన్నమాట ఓన్లీ మేతో పాటు వస్తుంది కాబట్టి ఇది మనం వాడం హో హో అన్నమాట తుమ్తో పాటు వస్తుంది కాబట్టి ఇది కూడా మనం వాడం హే అంటే హే అంటే డాట్ లేకుండా ఆప్షన్ బిలో ఉన్నట్టుగా మనం ఎప్పుడు వాడతాం అంటే ఒక్కళ్ళు ఉన్నప్పుడు వాడతాం అనమాట కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు హే పైన డాట్ ఉండాలి సరే నెక్స్ట్ మే అవర్ తుమ్ స్వస్థ డాష్ మే అవర్ తుమ్ ఇక్కడ చూడండి మే మరియు అవర్ తుమ్ నీవు మరియు నేను ఆరోగ్యంగా ఉన్నాము సో ఆప్షన్ ఏ హె ఆప్షన్ బి హో ఆప్షన్ సి ఆప్షన్ డి సో టైం టైం నౌ అప్ ఆన్సర్ సిస్ హే ఎందుకు మరి మే ఉన్నప్పుడు హూ రావాలి లేదా తుమ్ ఉన్నప్పుడు హో రావాలి కదా మరి రెండు కలిసి ఉన్నప్పుడు ఎందుకు హే వచ్చిందంటే మనం తెలుగులో పక్కగా మనం తెలుగు మనం నేర్చుకున్నప్పుడు తెలుగు మనకు వచ్చినప్పుడు దాని ఆన్సర్ కూడా మనకు వస్తుంది మనం నీవు ఆరోగ్యంగా ఉన్నావు అంటావు లేదా నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటాం నీవు నేను రెండు కలిపినప్పుడు ఏమంటాం మనం ఉన్నావు అనవు ఉన్నాను అనవు ఏమంటావు నీవు నేను ఆరోగ్యంగా ఉన్నాము అంటామంటే మేము అన్నదానికి సంబంధించిన వచ్చింది అనమాట ఉన్నాము ఉన్నాము అంటే ఎక్కువ మంది కాబట్టి హే అని చెప్పేసి వాడాలి సరే నెక్స్ట్ క్వశ్చన్ హమ్ లోగ్ తుమ్ లోగ్ స్వస్త్ డాష్ మేమో మీరు ఆరోగ్యంగా ఇక్కడ అనాలి ఉన్నాము అనాలి ఉన్నాము అంటే ఆప్షన్ ఏ హే ఆప్షన్ బి హో ఆప్షన్ సి హే ఆప్షన్ డి టైం స్టార్ట్స్ నా టైం అప్ సో ఆన్సర్ ఇస్ అగైన్ హే ఆప్షన్ సి హే ఎందుకు ఎందుకు అంటే హమ్లో తుమ్లో అన్నా గానీ మనం అంతా అన్నమాట మనం ఆరోగ్యంగా ఉన్నాము ఉన్నాము అన్నమాట వస్తుంది కాబట్టి ఉన్నాము అంటే హే అని రాయాలి ఉన్నా ను అంటే లేదా ఉన్నా ను అంటే హు అని రాయాలి ఉన్నా ఊ అని చెప్పడానికి హో అని రాయాలి ఉన్నాడు లేదా ఉన్నది అని చెప్పడానికి హే అని వాడాలి ఉన్నా ము అని చెప్పడానికి హే అంటే ఆప్షన్ సి అను ఇక్కడ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హంసబ్లో స్వస్థ డాష్ సబ్ లోగ్ స్వస్థ డాష్ మేమంతా ఆరోగ్యంగా ఇక్కడ కూడా ఏమొస్తుంది ఉన్నాము అని రాయాలి ఉన్నాము అంటానికి మరి ఆప్షన్ ఏ హే ఆప్షన్ బి హే ఆప్షన్ సి హో ఆప్షన్ డి హు టైం స్టార్ట్స్ నా టైమ్ అప్ ఆప్షన్ బి హే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ హంసబ్లోగా ఉన్నాం కదా మేమంతా ఆరోగ్యంగా ఉన్నాము ఇక్కడ ఉన్నాము అన్నమాట వస్తుంది కాబట్టి హే అని వాడాలి నెక్స్ట్ క్వశ్చన్ ఆప్ కేత్ మేబీ స్వస్థ డాష్ ఇది కొంచెం లాజిక్ క్వశ్చన్ కొంచెం మనం తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మీతో పాటు నేను కూడా ఆరోగ్యంగా మీతో పాటు నేను కూడా ఆరోగ్యంగా డాష్ ఇప్పుడు దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ హూ ఆప్షన్ బి హే ఆప్షన్ సి హే ఆప్షన్ డి హో చూద్దాం ఆన్సర్ ఏదో చూద్దాం యువర్ టైం స్టార్ట్స్ ఆన్సర్ ఈస్ హూ ఎందుకు హూ అంటే ఉన్నాను అన్న మాట వచ్చినప్పుడే వాడాలి మరి ఇక్కడ మనం క్వశ్చన్ని కరెక్ట్గా మనం గమనించినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్ కేసాత్ మీతో పాటు మే మేబీ నేను కూడా స్వస్థ ఆరోగ్యంగా ఉన్నాను అంటాం కదా ఆరోగ్యంగా ఉన్నాను మీతో పాటు నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాము అనం మీతో పాటు నేను కూడా ఆరోగ్యంగా ఉంటాను అనం సరీ ఇంకేమంటారు మీతో పాటు నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాడు అనం లేదా ఉన్నది అనవు మీతో పాటు నేను కూడా ఆరోగ్యంగా ఉన్నావు అనవు ఏమంటాం మీతో పాటు నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాను అంటాం కాబట్టి హు మేతో పాటు వచ్చేది రాయాలి సో ఇది ఈరోజు క్విజ్ సో మీకు అర్థమైందనుకుంటున్నాను లేదా కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్